కాణిపాకం పుణ్యక్షేత్రం రాజకీయ క్షేత్రం అవుతోందా వరుస వివాదాలకు గణపయ్య ఆలయం నిలయంగా మారిందా ఇన్చార్జ్ ఈవోల వ్యవహారంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయా ఇంతకీ కాణిపాకంలో వరుస వివాదాలకు కారణమేంటి ఇన్చార్జ్ ఈవోల నియామకం వెనుకున్న రహస్యం ఏంటి వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాల పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జరుగుతున్న పరిణామాలపై ఒకవైపు భక్తులు మరోవైపు హిందూ ధర్మ పరిరక్షకులు ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టినా పరిస్థితులు మారలేదు. హిందూ ఆలయాల్లో అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోనూ వరుస వివాదాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వైసీపీ పాలనలో కాణిపాకం పాలక మండలి ఏర్పాటు వ్యవహారం నుంచి ఈవోల నియామకం, అర్చకుల వ్యవహార శైలి, సిబ్బంది పనితీరు వరకు అన్ని వివాదాలే. మునుపెన్నడూ లేని మితిమీరిన రాజకీయ జోక్యంతో గణనాథుడి ఆలయంలో ప్రతిదీ వివాదాస్పదంగా మారింది. వైసీపీ మూడేళ్ల పాలనలో నలుగురు ఈవోలు మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే పూర్ణచంద్రరావు అనే అధికారి మాత్రమే పూర్తిస్థాయి ఈవో కాగా మిగిలిన ముగ్గురు ఇన్ఛార్జ్లుగా కొనసాగారు. పూర్తిస్థాయి ఈవోగా ఉన్న అధికారిని బదిలీ చేసి కొత్త ఈవో నియామకం చేపట్టారు. ఓ మంత్రి రాజకీయ జోక్యంతో రెవెన్యూ శాఖకు చెందిన వెంకటేశంను ఈవోగా నియమించారు. ఈయన ఒక్కడే ఎక్కువ కాలం పనిచేసిన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కాకినాడలో ఆర్జీజేసీగా పనిచేస్తున్న సురేష్ బాబును ఇన్ఛార్జిగా తెరపైకి తెచ్చారు. కానీ 2-3 నెలలు కూడా కాకుండానే ఆయన్ని మార్చేశారు. తాజాగా విజయవాడ హెడ్ఆఫీస్లో సూపరింటెండెంట్ గాను కర్నూలు ఇన్ఛార్జ్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న రాణా ప్రతాప్కు బాధ్యతలు అప్పగించారు. ఇలా ఈవోల నియామకాల్లోనూ మితిమీరిన రాజకీయ జోక్యం చోటు చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజా పరిణామాల విషయానికొస్తే కాణిపాకం ఆలయంలో నెల రోజులుగా వరుస వివాదాస్పద సంఘటనలు జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పాల్గొనే పంచామృతాభిషేకం టికెట్ ధరను అప్పటి ఈవో సురేష్ బాబు 700 నుంచి ఒక్కసారిగా 5,000కు పెంచాలనే నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణకు నోటీస్ ఇచ్చారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఈవోను బదిలీ చేసి విచారణకు ఆదేశించారు. ఈ ఘటన మరొక ముందే మరోటి వెలుగు చూసింది. స్వామివారి ప్రధాన ఆలయ మహాకుంభాభిషేకం రోజున వేలూరు బంగారుగుడి పీఠాధిపతి నారాయణి అమ్మన్ 18 లక్షలు విలువ చేసే బంగారు విభూతి పట్టిని ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర్ గురుకులకు అందించారు. ఈ విషయాన్ని అధికారులకు తెలపకుండా ఆయనే దగ్గరుంచుకోవడం సంచలనమైంది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటుపడింది. ఇక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కరుణాకర్ ఆలయ ఏఈఓ దగ్గర తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేక పొంది దాన్ని కర్ణాటక భక్తులకు 32,000కు విక్రయించడంతో కేసు నమోదైంది. అతన్ని పాలక మండలి తొలగించింది. ఇలా నెల రోజులుగా వివాదాలకు గణపయ్య ఆలయం కేరాఫ్గా మారింది. దీంతో కాణిపాకం ఆలయంలోని పరిణామాలపై టీడీపీ ఆందోళనకు దిగింది. రాజకీయ క్షేత్రంగా మారిన కాణిపాకం పుణ్యక్షేత్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దోషుల్ని వదిలిపెట్టి అనవసరమైన వారిపై చర్యలకు పాల్పడడం ఏంటని హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మొత్తంగా కాణిపాకం ఆలయంలో ఎవరి స్థాయిలో వారు పెత్తనం చెలాయించాలని పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. వరుస వివాదాలపై విమర్శలు, ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కాణిపాకం ఆలయంలోని పరిణామాలపై ఇప్పటికైనా జగన్ రెడ్డి ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందా, లేక 3 ఏళ్లుగా ఉన్నట్లే సైలెంట్ గా ఉంటుందా, చూడాలి మరి.